ఐటీ ఇండస్ట్రీ కంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందని శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహన పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన విద్యుత్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియాలో ఇలాంటి విద్యుత్ వాహన పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి పోటీల వల్ల పిల్లలకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని అన్నారు. విద్యార్థులకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ పైన ఆసక్తి పెంచడానికి గత 15 సంవత్సరాల నుంచి సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ బాహావారు పోటీలు నిర్వహిస్తున్నారని, ఈసారి సౌత్ ఇండియా తెలంగాణలోని నర్సాపూర్లో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వచ్చే ఏడాది సైతం నిర్వహించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యుత్ వాహన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 75 టీంలు 2000కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. దేశానికి ఇంజనీర్స్ ఎంతో అవసరమని, దేశంలో వాహనాల ప్రొడక్షన్ చాలా పెరిగిందని అన్నారు. శనివారం ఆర్సిపూర్ చెరువు పక్కన నిర్వహించే ఎండ్యూరెన్సు పోటీలకు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఎండ్యూరెన్స్ పోటీలలో క్వాలిఫై అయిన విద్యార్థులకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఇలాంటి పోటీలు తమ కళాశాలలో నిర్వహించడం సంతోషకరమని, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇష్టం విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపల్ సంజయ్ దూబే, డీన్ బాపిరాజు, మేనేజర్ అశోక్ రెడ్డి, ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకోండి, ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలి. ఇప్పుడు చూస్తే ఈ 70 టీంలు ఎవరైతే వచ్చారో, మహారాష్ట్ర నుంచి ఆల్మోస్ట్ 25 టీమ్స్ వచ్చింది, కర్ణాటక నుంచి ఒక 15 టీమ్స్ వచ్చింది, తమిళనాడు నుంచి 10 వచ్చింది, తెలంగాణ నుంచి మంది కాకుండా ఒక టీం వచ్చింది, ఆంధ్ర నుంచి ఒక టీం వచ్చింది. అంటే ఈ 2 తెలుగు స్టేట్స్లో ఏంటంటే దీనికి ఇంకా బాగా ప్రమోట్ చేయాలి. సో అందుకని రేపు పొద్దున్న జాబ్స్లోకి వెళ్ళాలన్నా కూడా మన వాళ్ళకి పోటీ పడాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. సో బీవీఆర్టీ ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీని ద్వారా మన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కూడా, ఇంక్లూడింగ్ సివిల్ ఇంజనీరింగ్, రోడ్ ఫార్మేషన్స్ అండ్, సో ఇది ముఖ్య ఉద్దేశం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళని కన్విన్స్ చేసి సౌత్ ఇండియాకి తీసుకురావటం, అది తెలంగాణకు తీసుకురావటం, ఇది డెఫినెట్గా ఇది మనకి ఆల్ ఇండియా మ్యాప్లో ఈ ట్రాక్ కానీ ఈ పోటీలు కానీ అలాగ చాలా ఉండిపోతాయి. ఇందాక ఆర్గనైజర్ అడిగితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వస్తాం, మీరైనా అరేంజ్ చేయగలుగుతారని అడిగారు. తప్పకుండా అండి, సక్సెస్ అయ్యి బాగుంటే తప్పకుండా ఇది ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కింద పెడదాము. ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజెస్లో కూడా స్టూడెంట్స్కి అవకాశాలు రావాలి. ఓకే, అది వాళ్ళు సాఫ్ట్వేర్ వాడి ఆ వెహికల్ డిజైన్ చేసి ఆ వెహికల్ని వాళ్ళ కాలేజెస్లోనే వర్క్షాప్స్లో తయారు చేయటము, అదేవిధంగా టెస్ట్ చేయటము, ఫైనల్గా ఆ టెస్ట్లన్నీ క్లియర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తుంటారు గత 2-3 రోజులు రకరకాల టెస్టులు జరుగుతున్నాయి. ఇందాక మనం చూసిందేమో స్లెడ్ టెస్ట్ అంటారు, అంటే ఒక ట్రాక్టర్ని లాగటము, ఎంత తొందరగా ఈ 100 మీటర్స్ వాళ్ళు లాగగలుగుతారో, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. అదే విషయం ఏంటంటే మీకు తెలుసు ఇవాళ ఐటీ ఇండస్ట్రీ కొంచెం తగ్గింది జాబ్స్, కానీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ, అది కారు అవ్వచ్చు, టూ వీలర్ అవ్వచ్చు, ట్రాక్టర్స్ అవ్వచ్చు, మన భారతదేశంలో రికార్డ్ స్థాయిలో ప్రొడక్షన్